నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నా పేరు కుమార్ ముందుగా ముఖ్యాంశాలు నిత్యావసర సరుకుల చట్టం సవరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం ఉల్లి ఆలుగడ్డ తదితర వ్యవసాయ పంటలకు చట్టం నుంచి మినహాయింపు వన్ నేషన్ వన్ మార్కెట్ విధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవడానికి వెసులుబాటు వర్షాకాల సీజన్తోనే నియంత్రిత సాగుకు శ్రీకారం మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించాలని సీఎం కేసీఆర్ సూచన నియంత్రిత సాగుపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం పట్టణ శివారులో కూరగాయలు పండ్ల సాగుకు ప్రోత్సహించాలని ఆదేశం మహారాష్ట్రలో అలిబాగ్ వద్ద తీరాన్ని తాకిన నిసర్గ తుఫాన్ మహారాష్ట్ర గుజరాత్లలో కురుస్తున్న భారీ వర్షాలు ఇక వివరాలు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా నిత్యావసర సరుకుల చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది రైతులు తమ పంటను దేశంలో ఎక్కడైనా విక్రయించడానికి వీలుగా వన్ నేషన్ వన్ మార్కెట్ విధానాన్ని అమలు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది పెట్టుబడులను ఆకర్షించడానికి వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులతో సాధికారిక గ్రూప్లను ఏర్పాటు చేస్తారు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మంత్రివర్గం ఆమోదించిన నిర్ణయాలను వివరించారు నిత్యవసర సరుకుల చట్టం నుంచి పంట ఉత్పత్తులను మినహాయించడానికి అవకాశం కల్పించే రీతిలో చట్టానికి సవరణలు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు ప్రకాష్ జవడేకర్ తెలిపారు ఉల్లి బంగాళదుంప తదితర పంటలను నిత్యవసర చట్టం నుంచి మినహాయించడం వల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు वो आज पूरी हो रही है पहला अत्यावश्यक कानून इसेंशियल कमोडिटीज एक्ट अत्यावश्यक वस्तु कानून उसमें किसान हितैषी सुधार किए गए हैं अब किसान को टाईप प्लान के अनुसार वो निर्यात कर सकता है भंडारण कर सकता है ये सब सहूलते उसको मिलेगी और केवल जब बहुत ही विशेष आपदा होगी कोई प्राकृतिक आपदा आई या केंद्र प्रवत्तम रयतला संक्षेमम कोसम अनेक पदकारणु अमल చేస్తోందని व्यवसाय శాఖ मंत्री নরेंद्र सिंह తెలిపారు సాయిల్ కార్డులు పంట పెట్టుబడి రుణాల సహాయం తదితర పథకాలు రైతులకు ప్రయోజనం కలిగిస్తున్నాయని అన్నారు తాజాగా నిత్యావసర సరుకుల చట్టానికి సవరణ తీసుకురావడం వల్ల రైతులకు లబ్ధి చేకూరుతుంది అన్నారు प्रकाश जावड़ेकर जी गत वर्षों में गांव के सर्वांगीण विकास और किसान की समृद्धि की दृष्टि से अनेक निर्णय हुए हैं जो समय समय पर आप सबके सामने निर्णयों के रूप में आते रहे जिनका क्रियान्वयन ठीक प्रकार से हो रहा है हमारे देश में వర్షాకాల సీజన్తోనే రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలిపారు ఇది ప్రతి ఏటా ప్రతి సీజన్లో కొనసాగేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పంటల సాగును నియంత్రిత పద్ధతిలో చేపట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి అధికారులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా సీఎం వారికి పలు సూచనలు చేశారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు నియంత్రిత సాగు విధానాన్ని తీసుకువస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రస్తుత సీజన్తోనే ఈ సాగు విధానానికి శ్రీకారం చుడుతున్నారు ఈ క్రమంలో గత మూడు రోజులుగా వ్యవసాయ శాఖ అధికారులతో సుదీర్ఘ చర్చలు జరుపుతున్న ముఖ్యమంత్రి నియంత్రిత సాగుపై అధికారులకు ఈరోజు దిశానిర్దేశం చేశారు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను గుర్తించి అవి రాష్ట్రంలో రైతులు సాగు చేసేలా ప్రోత్సహించాలని కోరారు నిరంతరంగా సాగే ఈ సాగు విధానాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీని ఏర్పాటు చేస్తుందన్నారు రైతుల సాగు చేయవలసిన పంటలపై ఈ కమిటీ తగు సూచనలు చేస్తుందని ముఖ్యమంత్రి తెలియజేశారు వ్యవసాయంలో ఉత్పాదకతను పెంచే దిశలో ఎరువులు పురుగుమందుల వాడకం యాంత్రీకరణలో శాస్త్రీయతను పెంచేందుకు తగు సూచనలు ఇవ్వటానికి ప్రభుత్వం వ్యవసాయ పరిశోధన కమిటీని కూడా ఏర్పాటు చేస్తుందని సీఎం తెలియజేశారు రాష్ట్రంలో అధికంగా పండే పత్తి సాగులో ఉత్పాదకతను పెంచడానికి డిమాండ్ ఉన్న పత్తి రకం సాగును ప్రోత్సహించేందుకు కాటన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు పత్తి పండే ప్రాంతాల్లోనే జిన్నింగ్ మిల్లులు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుని రవాణా ఖర్చులను తగ్గించాలని అధికారులను ఆదేశించారు ఇతర రాష్ట్రాల నుండి ప్రస్తుతం పండ్లు కూరగాయలు ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నామని ఇక నుండి వాటిని రాష్ట్రంలోనే ఎక్కువ విస్తీర్ణంలో పండించేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సూచించారు పట్టణ శివార్లలోని భూముల్లో పండ్లు కూరగాయల సాగుకు అనువైన నేలలు గుర్తించి రైతులను ప్రోత్సహించాలన్నారు ప్రజలు ఎక్కువగా వినియోగించే ఆలుగడ్డ అల్లం వెల్లుల్లి పంటల సాగును చేపట్టడంలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు మిషన్ కాకతీయ సాగునీటి ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని ఇందుకు అనుగుణంగా సాగుపై ఖచ్చితమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు రాష్ట్రంలో విభిన్న స్వభావాలు కలిగిన నేలలను పరిగణలోకి తీసుకుని పంటల కాలనీలు ఏర్పాటు చేయాలన్నారు ఇందుకు గాను నేలల విభజన చేసి ఆ వివరాలను రైతులకు తెలియచేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు రాష్ట్రంలో ఆహార భద్రత సాధించినప్పటికీ పౌష్టికాహార భద్రత సాధించలేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు ప్రజలు బలవర్ధకమైన ఆహారం తీసుకునేలా ప్రోత్సహించాలని ఇందుకు తోడ్పడే పంటల్ని పండించాలని సీఎం అధికారులకు సూచించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అంబర్పేట ప్రధాన కూడలి వద్ద వందర నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు లేఖ రాశారు వరంగల్ రాజ్ జాతీయ రహదారిపై అంబర్పేట క్రాస్ రోడ్ వద్ద నిర్మించతలపెట్టిన వంతెనకు రెండు వేల పద్దెనిమిది మే ఐదవ తేదీన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు ఈ వంత్ర నిర్మాణంలో భూసేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఆరు కోట్ల ముప్పై మూడు లక్షలు మంజూరు చేసిందని లేఖలో పేర్కొన్నారు అయితే భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున తగిన చర్యలు చేపట్టాలని కిషన్ రెడ్డి కోరారు కాగా శంకుస్థాపన జరిగి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇంకా భూసేకరణ జరగలేదని అన్నారు ప్రభుత్వం చొరవ చూపి వెంటనే వంతర నిర్మాణానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు కరోనా వైరస్ సోకి చికిత్స అనంతరం సురక్షితంగా ఇంటికి వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది రికవరీ రేట్ నలభై ఎనిమిది పాయింట్ ముప్పై ఒకటి శాతంగా ఉందని పేర్కొంది గత ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వేల ఏడు వందల ఆరు మంది కోలుకున్నారు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా లక్ష మూడు వందల మూడు మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య రెండు లక్షల ఏడు వేల ఆరు వందల పదిహేనుకు చేరుకుంది దేశవ్యాప్తంగా గత ఇరవై నాలుగు గంటల్లో లక్ష ముప్పై ఏడు వేల నూట యాభై మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న యాభై లక్షల మంది వీధి వ్యాపారులు చిరు వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్రం ఐదు వందల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది ఇందులో భాగంగా ఏదైనా వ్యాపారం చేసుకునేందుకు మూలధనంగా పదివేల రూపాయలను అందిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు కేంద్రం అందించే ఆర్థిక సహాయం పట్ల మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన వీధి వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలు మంజూరు చేస్తే తమ వ్యాపారాలు గాడిలో పడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దీంతో తమ క్రమం తప్పకుండా కిస్తులు కూడా చెల్లించగలుగుతామని చెబుతున్నారు వ్యాపారం ఏం నడతలేదు ఇట్లా కేంద్ర ప్రభుత్వం మాకు పదివేలు ఇట్లా కేటాయించింది ఆ పదివేలు కూడా అమౌంట్ కూడా మాకు చాలా తొందర ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది ఇంకా దీని నుండి ఇంకేమన్నా మాకు లోన్ ఇస్తే కూడా మేము చిరు వ్యాపారంలో తొందరగా మేము లోన్ ఇస్తే కూడా మేము కట్టుకోగలుగుతాము దీనివల్ల కరోనా వల్ల మేము అంతా ఉన్నాం సో వ్యాపారాలు కూడా ఏం నడసలేవు మొత్తం లాసులనే నడుస్తుంది లాక్డౌన్ కారణంగా ముఖ్యంగా బాధపడుతున్నది చిరు వ్యాపారస్తులు దాంట్లో ముఖ్యంగా జ్యూస్ సెంటర్ వాళ్ళు చెరుకు వ్యాపారస్తులు తర్వాత వచ్చేసి ఈ సీజనల్లీ వ్యాపారస్తులు మాత్రం ముఖ్యంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వం ప్రకటించిన దాంట్లో ముఖ్యంగా వెంబడే ఏమన్నా వాళ్ళకి ఏదన్నా ఆర్థిక సహాయం కింద ఒక పదివేలు కానీ ఇరవై వేలు కానీ తర్వాత బ్యాంకు ద్వారా రుణాలు ఏమన్నా తొందర మంజూరు అయ్యి ఏమంటారు మన ఐటీ రిటర్న్స్ లేకుండా వాళ్ళకు తర్వాత వచ్చేసి ఆర్థిక సాయం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చేస్తున్నాను మా చిన్న వ్యాపారము కిరాణా షాపు టూ మంత్స్ నుంచి కరోనా వల్ల బిజినెస్ మొత్తం బంద్ అయిపోయింది కదా దానికోసము ఫైనాన్షియల్గా వీక్ ఉన్నాము కారు కొంచెం మీరు పెద్ద మనసు చేసుకొని మాకు ఏమైనా సహాయం చేస్తే బాగుంటుంది తర్వాత ఏమైనా మాకు షాప్ పర్పస్గా బిజినెస్ లోను ఏమైనా ఇస్తే ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్తో సహా పే చేస్తాము ఈ కరోనా వ్యాధి వచ్చింది కాబట్టి మా చిరు వ్యాపారస్తులు చాలా వెనుకబడినారు రెండు మూడు నెలలు షాప్ బంద్ చేసేయడం వలన ఆర్థిక స్థితి మొత్తం కింద మీద అయిపోయినది కాబట్టి కేంద్ర మంత్రి గారు సీతారామన్ గారు పదివేల రూపాయలు చిన్న వ్యాపారస్తులకు ఇస్తామని చెప్పినారు కాబట్టి జర దయచేసి డబ్బున ఇస్తే మాకు మేము జర మళ్ళా వ్యాపారం కోలుకుంటామని మనవి ఆస్ట్రేలియా నుండి ప్రతి ఏడాది అతిథులుగా వచ్చే కొంగల రాక కోసం మహబూబాబాద్ జిల్లా మాధవాపురం గ్రామస్తులు చూస్తూ ఉంటారు ఆరు నెలల పాటు ఆ గ్రామాన్ని విడిదిగా మార్చుకొని సందడి చేస్తున్న విదేశీ పక్షులపై ప్రత్యేక కథనం మెహబూబాబా జిల్లా మాధవాపురం గ్రామస్తులు ప్రతి ఏడాది తమను సందర్శించే విదేశీ అతిథుల కోసం తప్పనిసరిగా ఎదురుచూస్తారు ఈ అతిథులు వారికి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు కాదు ఎక్కడో మన దేశానికి వేలమైల సుదూరంలో ఆస్ట్రేలియాకు చెందిన పెయింటెడ్ స్టాక్ పక్షులే వారి అతిథులు ప్రతి ఏడాది డిసెంబర్ జనవరి నెలలో మాధవాపురానికి ఈ ఎర్రముతి కొంగలు వస్తాయి వాటి రాకతో ఆ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండుతాయని ఆ గ్రామస్తుల నమ్మకం శీతాకాలంలో ఏ చెట్టు మీద చూసినా ఈ కొంగలే కనిపిస్తాయి వర్షాలు మొదలయ్యే జూన్ నాటికి ఇవి తిరిగి తమ దేశానికి వెళ్తాయి వాటికి ఎలాంటి హాని తలపెట్టకుండా కంటికి రెప్పలా చూసుకుంటామని వాటి రాక కోసం ఎదురు చూస్తామని గ్రామస్తులు చెబుతున్నారు పక్షుల రాకతో ఎంతో ఆనందం కలుగుతుందని గ్రామస్తులు తెలిపారు మా మాధవరం గ్రామానికి గత రెండు సంవత్సరాల నుండి సైబేరియా పక్షులు ఒక సరే ఉదాహరణకు ఒక ఆరు వేల కిలోమీటర్ల నుంచి వస్తేనేది అది ఉదాంతం మనకు రెండు సంవత్సరాల నుంచి మనకు వచ్చిన కాచే కాలం కూడా మంచిగా పుష్కలం కావటం జనవరి మొదటి వీక్లు వస్తే వచ్చి గూళ్ళు పెట్టుకొని గుడ్లు పెట్టి పిల్లలు చేసి మనుషులమైతే ఏ పద్ధతిలో సహకరించుకుంటామో వాటి గుడ్ల కాంచి మొదలు పెడితే పిల్లలు వాటంతటి అయ్యేదాకా మంచిగా వాటిని పొతుపు చేసుకొని ఒక నాలుగు నెలల ప్రాంతంలో ఐదు నెలల ప్రాంతంలో పిల్లలు తల్లులు తల్లితో పోయి ఎగిరిపోయేంత శక్తి వచ్చినాక అప్పుడు తల్లలో తీసుకొని పోతాయి ఇవి గత రెండు సంవత్సరాలుగా సైబీరియన్ పక్షులు మా విలేజ్కి వచ్చి వాటిని ఇంతవరకు గ్రామస్తులు కానీ గ్రామ ప్రజలు కానీ ఎటువంటి హాని చేయకుండా వాటికి కావాల్సిన ఈ ఎండాకాలంలో నీటి ఎద్దడి ఏర్పడ్డా కూడా ఇవి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పక్కన ఉన్న మా మల్యాల గ్రామంలో వచ్చి ఉండేవి అక్కడ చెట్ల నరికివేత వల్ల అక్కడ స్థావరం లేక వాటికి దిక్కుతోచని స్థితిలో మా విలేజ్కి వచ్చి స్థావరం ఏర్పరచుకుంటున్నాయి ఇవి రావడం వల్ల మా విలేజ్కు సంతోషకరంగానే ఉన్నాయి రావడం వల్ల పాడి పంటలు కూడా సమృద్ధిగా జరుగుతున్నాయి అయితే మెయిన్గా ఇక్కడ మా ఊరి గ్రామ ప్రజల యొక్క విశ్వాస నమ్మకం ఏంటంటే అవి రావటం వల్ల పాడి పంటలు బాగా పండుతాయి అనేది ఒక విశ్వాసం ఉన్నది అవి మామూలుగా అది ఒక ఇది ఏప్రిల్ మే ఫిబ్రవరిలోగా గుడ్లు గట్ల పెట్టుకొని పిల్లలు చేసుకొని మళ్ళీ జూన్ జూలైలో అవి తిరిగి మళ్ళా వాటి వెళ్ళిపోతుంటాంటే ఈ మన ఊరు విలేజ్ చుట్టూ నీటి వసతి ఎక్కువగా ఉండటం వల్ల ఆ పిల్లలకు ఆ చేప పిల్లలు తీసుకొచ్చి వాటికి పిల్లలకు ఆహార ఉత్పత్తిగా చేస్తూ ఉంటా ఉంటాయి ఇంకా ఈ మా ఊరి గ్రామ ప్రజలకు ఆ పిల్లలు కొంగల్ని చూడటం వల్ల అది వింతంగా అనిపిస్తూ ఉంటుంది చాలా హైట్గా దాదాపు ఒక మన మోకాలు ఉండటం వల్ల వాటిని బ్యూరో రిపోర్ట్ న్యూస్ నిసర్గ తుఫాన్ మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా అలీబాగ్ వద్ద తీరాన్ని దాటింది తుఫాన్ ప్రభావంతో మహారాష్ట్ర గుజరాత్ తీరంలో వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి తుఫాన్ నేపథ్యంలో ముంబైలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు జాతీయ విపత్తు సహాయక దళం తీర ప్రాంతంలోని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ముంబై పరిసర ప్రాంతంలో ఇరవై ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి గుజరాత్లో కూడా పదిహేను ఎన్డీఆర్ఎఫ్ దళాలు పనిచేస్తున్నాయి ముందు జాగ్రత్త చర్యగా ముంబై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు దక్షిణ గుజరాత్లోని అనేక పరిశ్రమలను కూడా మూసివేసినట్లు అధికారులు తెలిపారు జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు పుల్వామా జిల్లా కంగన్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించాయి ఈ క్రమంలోనే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు దీంతో భద్రతా దళాలు కూడా ఎదురు కాల్పులు జరిపారు ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతి చెందారు వీరంతా జైషి మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించారు వీరిలో ఒకరు కమాండర్ స్థాయి ఉగ్రవాది కూడా ఉన్నట్లు సమాచారం ఆ ప్రాంతంలో మరికొంతమంది ఉగ్రవాదులు ఉన్నారనే సమ అనుమానంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు మరోసారి ఈ ముగిద్దాం నమస్కారం నిత్యవసర సరుకుల చట్టం సవరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం ఉల్లి ఆలుగడ్డ తదితర వ్యవసాయ పంటలకు చట్టం నుంచి మినహాయింపు వన్ నేషన్ వన్ మార్కెట్ విధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవడానికి వెసులుబాటు వర్షాకాల సీజన్ తోనే నియంత్రిత సాగుకు శ్రీకారం మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించాలని సీఎం కేసీఆర్ సూచన నియంత్రిత సాగుపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం పట్టణ శివారులో కూరగాయలు పండ్ల సాగుకు ప్రోత్సహించాలని ఆదేశం మహారాష్ట్రలో అలీబాగ్ వద్ద తీరాన్ని తాకిన నిసర్గ తుఫాన్ మహారాష్ట్ర గుజరాత్లలో కురుస్తున్న భారీ వర్షాలు